ఆహుతులైన ప్రేక్షక మహాశైలకి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పాలంటే ప్రమాణపూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా, సోహెల్ గారిని చూస్తే చాలు. ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూశా, సాంగ్ బాగా చేయటం వేరు, సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు. సాంగ్ ప్రతి మూమెంట్లో, ప్రతి షాట్లో తన విగర్, తన కసి, తను నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలి అన్న పట్టుదల కనపడింది. ఆ పట్టుదల సాంగ్లో ఉంటుంది, నటనలో ఉంటుంది, సీన్స్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, సినిమా మేకింగ్లో ఉంటుంది, సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ దాని ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది సినిమా. ఒకటి. నెంబర్ టూ, ఈ సినిమా గురించి ఇవి బ్రహ్మానందానికి పెద్ద పనేం లేదనుకుంటాను. నిన్న ఒక సినిమాకి వెళ్ళాడు, వాళ్ళు ఒక సినిమాకి వచ్చాడు, వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో నాకు తెలీదు. కాకపోతే మై మోటో ఈజ్ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు, చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అని. వావ్. కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు రోషన్ గారు, రేపు పొద్దున వాడు ఒక అమితాబ్ బచ్చన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారో తెలియదు.